హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి శారీ కుచ్చు డిజైన్ చూపించబోతున్నానండి, 250 రూపీస్కి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే గనక ఈ ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను అనమాట, చిన్న ఫ్లవర్ బీడ్స్ అనమాట. చూడండి, డీటెయిలింగ్గా చూస్తే మీకు ఫ్లవర్ కనపడిస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్లవర్ డిజైన్ ఉంది. సో ఇవి తీసుకున్నాను 10 గ్రామ్స్. ఇవి వచ్చేసి రింగ్ బీడ్స్ అనమాట. ఇవి కూడా స్మాల్ సైజే, హోల్స్ ఇచ్చింటాడు. సో ఇలాగా ఇవి కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జెరీ థ్రెడ్ గ్లూ, శారీలో ఉండే 2 కలర్స్ సిల్క్ థ్రెడ్, నీడల్ వచ్చేసి 0.85 mm అనమాట, కట్టర్. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. సో శారీ అయితే ఇది అనమాట, ఈ కలర్ ఇంక్ బ్లూ కలర్ శారీ. పళ్ళు ఇది బార్డర్ వచ్చేసి పింక్ అనమాట, పైన కింద సేమ్ అదే బార్డర్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, ఇది పై వైపున, ఇది కింది వైపున. సో పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది, అక్కడక్కడ బుట్టాస్ ఇచ్చాడు. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, 6 లైన్స్ చుట్టి పెట్టుకున్నాను అనమాట, అలాగే ముడి కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఎప్పుడు చెప్పుకుంటా అంటాం కదా, రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేయాలని, కొంచెం ప్లేస్ వదిలేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక లాక్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు ఒక లాక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3 చైన్స్ వేసుకోవాలి. అలాగే క్లాత్కి మెజర్ చూసుకొని క్లాత్ కూడా లాక్ చేసుకోవాలి. 3 చైన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు 2 చైన్స్, 1, 2 చైన్స్ తీసుకొని ఇది కూడా మెజర్ తీసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరి 3 చైన్స్ సేమ్ మనం ఫస్ట్ చేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా శారీకి మెజర్ చూసుకొని మనం అక్కడ లాక్ చేసుకోవాలి. 3, 2, 3 అలాగా వేసాను అనమాట. సో ఇప్పుడు కొంచెం నీడల్ అనేది దారం పైకి అనేసుకొని, ఈ రింగ్ బీడ్ ఉంది కదా, ఈ రింగ్ బీడు అలాగే ఈ ఫ్లవర్ బీడు దీని మధ్యలో పెట్టేసుకొని హోల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. రెండు హోల్స్లో నుంచి వెళ్ళాలన్నమాట, ఇలాగ ఉండాలి. నీడల్లో ఇలా ఎక్కించేసుకొని ఈ దారంకి నీడల్లో నుంచి పైకి తీసుకోవాలన్నమాట. సో ఇలాగా రెండు ఈ 3 హోల్స్లో నుంచి వచ్చేయాలి థ్రెడ్ అనేది. ఇప్పుడు ఈ బీడ్కి మనము లాక్ చేసుకోవాలి. సో ఇలాగా అలాగే మెజర్మెంట్ చూసుకొని క్లాత్కి ఇక్కడ లాక్ చేసుకోవాలి. సో ఇలాగా ఇప్పుడు మరి మనము 3 చైన్స్, 1, 2, 3 చైన్స్ అయినాక లాక్, అలాగే మరి 2 చైన్స్ వేసాను, మరి లాక్ చేసుకున్నాను, అలాగే మరి 3 చైన్స్, 1, 2, 3 సేమ్ ఫస్ట్ మనం ఎలా చేసుకున్నామో అలాగే 3 చైన్స్. సో ఇప్పుడు మరి ఒక బీడు నీడల్కి పైన కనేసుకుంటే థ్రెడ్ని ఇలా వచ్చేస్తుంది. ఒక బీడ్ తీసుకుని ఈ ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకుని ఈ మధ్యలో ఇలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. హోల్ ఎక్కడుందో చూసుకోవాలి. ఈ ఫ్లవర్ హోలు, ఈ రింగ్ హోలు రెండు ఒకే విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ దారంలో నుంచి ఈ బీడ్ అనేది బయటికి తీయాలి. ఇలాగా బీడ్కి మనము ఫస్ట్ లాక్ చేసేసుకోవాలి, మర్చిపోకూడదు. బీడ్కి లాక్ చేసుకుంటేనే మనకి టైట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు క్లాత్కి మెజర్ చేసుకొని సేమ్ లాక్ చేసుకోవాలి అలాగే. సో ఇలాగా మొత్తం శారీ అంతా ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసేసానండి, శారీ మొత్తం వేసాను అనమాట. చూడండి ఎలా ఉందో, సూపర్గా కనపడుతుంది కదా. సో ఇప్పుడు దీనికి నేను కుచ్చులు కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా కుచ్చులు కట్టుకోవాలో చూద్దాము. సో ఇప్పుడు శారీ అనేది ఇలాగ రివర్స్ చేశాను అనమాట. రివర్స్ చేసినప్పుడు ఇలా ఉల్టా కనపడుతుంది. సో ఇప్పుడు నేను ఈ 2 కలర్స్ థ్రెడ్స్ నేను 150 స్టాండ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనము 2 వేసుకున్నాం కదా, 3, 2, 3 అలా వేసుకున్నాం కదా. ఇక్కడ మనము ఈ థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత కట్ చేసుకోవాలన్నమాట.
ఇలాగా జరి తీసేసుకొని మీకు ఇలాగే అనుకూలం ఉంది అనుకుంటే ఇలాగే వేసుకోండి లేదంటే నీడల్ కి ఇకిచ్చుకొని మీకు అది ఈజీ అనుకుంటే అదే అలాగే చేసుకోండి ఇలా 3 టైమ్స్ చుట్టేసుకొని ఇదే ఈజీ నాకు సో అందుకని నేను ఇది చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇలాగా ముడి వేసేసుకోవాలి 3 టైమ్స్ చుట్టాలి అలాగే 3 టైమ్స్ ముళ్ళు వేసుకోవాలన్నమాట సో ఇలాగా ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాని కట్ చేసుకుందాము ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లూ అన్నమాట ఆల్టర్నేట్ గా వేస్తున్నాను మన ఇష్టమండి 3 కలర్స్ అన్న వేసుకోవచ్చు 4 5 ఎలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఇప్పుడు ఆల్టర్నేట్ గా తీసుకుంటున్నాను అదొకటి ఇదొకటి అంటే బాగుంటుంది అని చెప్పేసి లేదు అనుకుంటే మనకి సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చుండి అదైనా కూడా బాగుంటుంది ఇలాగా ఫస్ట్ చూపించాను కదా సేమ్ అదే విధంగా 3 టైమ్స్ చుట్టేసుకొని వేసుకోవాలి మనం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు ఇలాంటివన్నీ నేర్చుకుంటే మన సారీస్ మనం వేసుకోవచ్చు అన్నమాట మనకి ఊరికే థ్రెడ్ అలాగే బీడ్స్ ఖర్చు ఒకటే వస్తుంది మనం వేసినాం అనేది మనకి హ్యాపీనెస్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట మనమే వేసామంటే చాలా మందికి మనము మనకి ఇంకా టైం ఉంది మనం వేసి ఇవ్వగలము అనుకుంటే వేరే వాళ్ళకి కూడా మనం వేసియచ్చు అన్నమాట సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా కట్ చేసేసుకుందాము ఇలాగా ఈక్వల్ గా మనకి 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎంత కావాలంటే అంత మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగే ఇప్పుడు ట్రిమ్ కూడా చేసుకుందాం దీనికి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా సో ఇలా పట్టేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది అన్నమాట ఓన్లీ ఎక్స్ట్రా ఒకటే కట్ చేయండి ఎందుకంటే ఎక్స్ట్రా మాత్రమే కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేసినట్టయితే లెంత్ అనేది మనకి తగ్గిపోతుంది అన్నమాట మనం బేబీ కుచ్చులు కావాలంటే కూడా బేబీ కుచ్చులు కూడా వేసుకోవచ్చు ఇలా చూడండి యూ షేప్ లో వస్తుంది అన్నమాట అలా పట్టుకుని చేస్తే కనుక మొత్తం అంతా వేసి ట్రిమ్ చేశాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి సో ఫైనల్ గా అయితే ఇలా రెడీ చేసేసానండి కుచ్చులు వేసాను అలాగే ట్రిమ్ కూడా చేసేసాను అన్నమాట ఆల్టర్నేట్ కలర్స్ యూజ్ చేశాను సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి సింపుల్ గా 250 రూపీస్ కి ఇది రెడీ చేశాను అనమాట ఎవరికన్నా 250 రూపీస్ లో కావాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎవరికన్నా కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఎలా ఉందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్.